ఎంపీని ఏను మాధవ్ నాయని నా కొడక సంగతి చూస్తానంట అప్పు ఈయన 6 అడుగులు పొడు ఒక ఆజానుభావుడు మేషన్ తీసుకుని కొడతాడు ఆయన యువతలు మేషన్ తీస్తే కడితే ఉచ్చబడతాయి నీకు అది గుర్తు పెట్టుకో నువ్వు నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు మిస్టర్ మాజీ జీవి గారు అని సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇంకా అంబటి రాంబాబుని ఊచించుదురంట అంబటి రాంబాబు నువ్వేం చించుతున్నావయ్యా ఆయన భారీ నీటి పరిణామ మంత్రి అని చెప్తున్నావు మంత్రి గారని నువ్వే చెప్తున్నావు నువ్వు మంత్రి కావాలని కలగంటున్నా కళ్ళ నువ్వు కరెక్ట్ గా నువ్వు కళ్ళ రోజు అడుసరుగు అడుసరుగు అని ఒక మంచం మీద ఎక్కాట నేను రేపు పెళ్లి చేసుకుంటే మా ఆవిడ నేను మంచం మీద పనుకోవాలి ఆ నుంచి అడుసరుగు అడుసరుగు అని చెప్పి ఆ మంచం మీద పనుకున్నవాడు కింద దొల్లి కాళ్ళు చేతులు అంట అట నేను నేను మా ఎమ్మెల్యే కావాలి నేను ఆ మంత్రి కావాలి మంత్రి కావాలని అడుసరుగు అడుసరుగు అని నువ్వు మొత్తానికి జరుగుతూ అని ప్రజలు తెలుసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనం మనుషులు అండి మనుషులుగా ఉండాలండి మరి ఇంత రాక్షసత్వం ఏంటండి ఈ వినుపండ పట్టణం మీద నువ్వు కసి పెంచుకున్నావు ఎందుకయ్యా వినుపండ నియోజకవర్గం మీద పొగ పెంచుకున్నావు ఎందుకయ్యా ఆంజనేయులు మంచి జరుగుతుంటే ఎందుకయ్యా నువ్వు కోర్టులు కేస్తావు నువ్వు కూడా రేపు మంచి చేయడానికి అన్ని ఆయనే చేస్తే నేనేం చేయాలని నువ్వు అనుకుంటున్నావు మనసుంటే మన అనేకం ఉంటే మంచి పనులు చేయడానికి మన వినుకొండ ఒక మంచి టూరిజం ప్లేస్ లాగా చేయాలి వినుకొండలో అక్కడ ఉండి చూస్తే ఒక గాలి గోపురం నిర్మాణం చేస్తున్నాం ఆ గాలి గోపురం చూస్తే పైనుంచి లెన్స్ పెట్టుకొని చూస్తే ఇటు విజయవాడ దుర్గమ్మ గుడి కనపడాలి అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి కనిపించాలి ఆ విధంగా ఇక్కడ వినుకొండ ప్రతి ఒక్కరూ వినుకొండ టచ్ చేసుకొని పోవాలనుకునే విధంగా మేము చేస్తున్నాం చేస్తాం అది పూర్తి స్థాయిలో అమలు జరుగుతుంది అని మేము ఈ సందర్భంగా తెలియపడుతున్నాం.